ఈరోజు మన D15 ఛాంపియన్షిప్ బ్యాటిల్ సెమీఫైనల్స్ కోసం ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ హిమ్. మాస్టర్ క్వశ్చన్ బాగుందా మాస్టర్? కాదు, శ్రద్ధని అడిగి చెప్తారు. అంటే లాస్ట్ టైం మీరు పింక్ వేసుకొచ్చారు కదా, అందుకోసం వేసుకొచ్చా పింక్. ఇప్పుడు శారీ వేసుకొచ్చింది, రేపు శారీ వేసుకొస్తావా? ఏ, నువ్వు ఇట్లా డ్రెస్ చేసినప్పుడు చిన్న స్టైల్ వాక్ ఎంట్రీ ఇవ్వాలి. ఎలాగో వచ్చావు కదా, చూ దొరద పడుతుంది, కొంచెం క్లీన్ చేసేలా. మీకోసం ఒక గిఫ్ట్. యా ప్లీజ్ హ్యాండ్ ఇవ్వు నాకు. ఏ, కలెక్షన్ స్టార్టెడ్. ఆయన అనౌన్స్ చేసింది ఏంటి తెలుసా, ఒక స్పెషల్ పర్సన్ వచ్చి డాన్స్ చేస్తాడు అన్న, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. దాదాదా సెమీఫైనల్స్ అట్రాక్షన్ తొందరగా వచ్చాయి. వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా, ఏందే మాయా ఉందో అటు పక్క ఇటు దిక్కో చిలిపిగా తీగలు మోగినాయా. కీర్తి సురేష్ గారు స్టెప్స్ వేసాడు, ఇప్పుడు మహేష్ బాబు గారు స్టెప్స్ రెడీ. మళ్ళీ అమ్మాయి లాగా ఎందుకు చేస్తాను, ముందు అటు పక్క ఇటు దిక్కు అని క్లాసికల్ పోజులు పెడతానండి. ఓకే మాస్టర్, నేను బాగా ప్రిపేర్ అయ్యి మళ్ళీ వస్తాను, డాన్స్ పర్ఫామ్ ఏంటో చూపిస్తా, తర్వాత అందరి లెక్కలు తెలుస్తా. ఇప్పటి వరకు ఈ షో చాలా బాగా జరుగుతుంది, ఎందుకు ఈ మనిషికి మీరు ఇన్వైట్ చేశారు? ఎవరు ఇన్వైట్ చేయలా, తనే వచ్చాడు. పోయిన వారం నేను మూర్తి క్యారెక్టర్ లో ఉన్నా, ఆ మూర్తి క్యారెక్టర్ కి అన్నయ్య అంది. అది ఆల్వేస్. ఎవరు చెప్పారు మూర్తికి నేను చెప్తాను? అది నేను ఆదికి చెప్పాను. అయితే సార్ అంట్రా. ఇది నా అన్నయ్య గిఫ్ట్ చేస్తారా లేదంటే నా నీ బావ నీ ఆది గిఫ్ట్ చేస్తున్నాడు. ఇది ఎవడికి కావాలి, ఎవడికి కావాలి. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు అసలైన వ్యక్తి ఈ సన్మానం అతనికే దక్కిద్ది. మీ అందరికి ఈయన ఉత్తమ కొరియోగ్రాఫర్ గా తెలుసు, కానీ ఈయనలో ఒక ఉత్తమ నటుడు ఉన్నాడని నాకు లాస్ట్ షెడ్యూల్ తెలిసింది. ఎందుకంటే ఎప్పుడు ఇక్కడ కూర్చొని ఆది నువ్వు శ్రద్ధ చాలా బాగుంటారు మంచి జంట అని చెప్పి చిన్నగా నన్ను సైడ్ చేసి నన్ను రోడ్ సైడ్ కి నెట్టేసి ఆయన మెయిన్ రోడ్ ఎక్కేసాడు. ఆయన మామూలు మనిషి కాదు. అలాంటివి ఏం లేదు మాస్టర్, నాకు ఏం చెప్పలేదు, నాకు అన్ని తెలుసు. అత్ కమల్ హాసన్, కమల్ హాసన్. నేను అసలు నిజంగా తది మాట్లాడి కూడా మాట్లాడలేదు. చాలు చాలు, ఏఎన్ఆర్ చూసాను, ఎన్టీఆర్ చూసాను, కానీ నీలాంటి నటును నేను చూడలేదు. అంటే తన మనసులో మాట నిజంగా చెప్పింది. రాత్రి నేనేం మెసేజ్ పెట్టాను అడగండి. బా సార్, రాత్రి మెసేజ్ గురించి వదిలేయండి. షూటింగ్ అయిపోయాక మేడం కార్ ఎక్కాలి కదా, ఆల్రెడీ ఆయన కార్ లో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. తన కార్ లో ఏం చేస్తున్నాను? ఆవిడ లేదులేండి. అప్పుడు మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? నీకు విషయం తెలుసా శ్రద్ధ, నేను డి ఇక్కడ చేస్తాను కదా, కానీ వెళ్ళిన తర్వాత ప్రతిసారి ఓన్లీ జడ్జెస్ ఇంట్రోనే చూస్తాను, అందులో కూడా ఓన్లీ శ్రద్ధ. ఏం చేస్తుంది, వెళ్ళిపోతాం, కావాల్సింది కూడా కూర్చొని చేసుకో. ఆయన లేనప్పుడు మేమంతా ఎందుకుంటామే, అందరిని వెళ్ళని శ్రద్ధ నువ్వు ఉండరే. శ్రద్ధ వాళ్ళందరితో మనకు అనవసరం, నువ్వురా. నువ్వేం తింటావు, నీకు ఇష్టమైన ఫుడ్ నేను డిన్నర్ తీసుకొచ్చా, రారా శ్రద్ధ. ఏముంది అందులో, మనం ఒకటి, వాళ్ళందరూ ఎవరు మనకు అసలు. వెళ్ళిపోండి, ఇందాక వెళ్ళిపోతానన్నారు, వెళ్ళిపోండి. మొత్తం వెళ్ళిపోయి కెమెరా ఆఫ్ చేయండి, కెమెరా ఆఫ్ చేయండి. చెప్పు శ్రద్ధ, ఏమైంది ఇంతకి, లాస్ట్ షెడ్యూల్ ఎందుకు అలా మాట్లాడావు? ఎందుకు అలా మాట్లాడు? హీస్ ఆస్కింగ్ మీ ఉల్టా క్వశ్చన్ చేస్తారు నాకు. దివ్య చెయ్యి. హలో, వెళ్ళిపోతానన్నారు. అది కవర్ లైన్ తీసుకొచ్చాను, ఆవిడకి డిన్నర్ తీసుకొచ్చా. అయినా నువ్వెందుకు ఆడితో మాట్లాడుతున్నావు? ఇబ్బంది పెట్టారు. అసలు ఇబ్బంది పెట్టేవాడితోనే మీరు ఆ మాట చెప్తున్నారు.
టీవీ చూసేది కూడా ఓన్లీ ఆవిడ కోసం, మన కోసం కాదు. అవును, నేను జడ్జెస్ ఇంట్రో చూస్తాను, అందులో కూడా శ్రద్ధ ఏం చేస్తుంది, తన స్మైల్ ఎలా ఉంది, తను ఎలా నవ్వుతుంది, ఎలా బిహేవ్ చేస్తుంది. మీ ఉండి దేనికి, మీతో నాకేంటి, మిమ్మల్ని చూస్తే నాకేం వస్తుంది, నీకేం కావాలి, నాకు శ్రద్ధ అని చూస్తే ఏం వస్తుందో అది కావాలి, మీరు ఇవ్వగలరా? నీ ఇంట్లో నువ్వు ఉండకుండా నువ్వు మా ప్లేస్ కి వచ్చి తిరుగుతున్నావు ఏంటి? మా షూటింగ్ లో మా హీరోయిన్ తో ఏంటా? షూటింగ్ లో మా హీరోయిన్ తో మా జడ్జి తో నీకేం పని? పక్కింటోడి పక్కింట్లా ఉండాలి, ఇంటోడి పక్కింటోడిలా ఉండకుండా. శ్రద్ధ నీకు కథలు చెప్తారా? మాస్టర్ కథ చెప్తారు. నాకు చెప్తా? మీకు కథలు చెప్తే నాకేం వస్తుందండి? ఏం కథ? ఒక చిన్న అమ్మ నన్న ఒక కథ. శ్రద్ధ మా ఇల్లు చూతు కందా, మా ఇల్లు చూతు కందా. ప్రపంచంలో నాకు నచ్చినవి రెండే రెండు, ఒకటి శ్రద్ధ, రెండు కూడా శ్రద్ధనే. నోరు మూసుకుని పోబే. నాకు అలాంటి మాట్లాడిన చాలా ఇష్టం రండి, నిజంగా. మాకు చెప్పాలిగా, నోరు మూసుకుని పోవే. ఏ మిమ్మల్ని ఎవరైనా మంది ఆవిడంటే చాలు నాకు, నువ్వు అనరా మళ్ళీ ఒకసారి? నోరు మూసుకొని పోబే.